Hello dear students, welcome back to our channel. So this is one of the important video. And today manam ee JEE sambandhichi like 2023 advanced alage mains. So ever mains rayali, ever advanced rayali. So ever deni meeda focus cheyali annadu gurinchi aithe manam clear ga ee video aithe discuss chestunnam. Right. So ikkada entante manaku first of all meer alochinchalsindi. So JEE first session complete ayindi. So kontamandi first session rayakapoyadachu. సో రాసిన వాళ్ళు మనకు 8.5 lakhs అరౌండ్ రాసింటే అంటే లైక్ 8.5 lakhs అపియర్ రాసిన వాళ్ళు 8.25 అరౌండ్ రాశారు. సో అయితే వీళ్ళల్లో మనకు ఓన్లీ ఎంతమంది తీసుకుంటారనేది మళ్ళీ మనకు సెకండ్ సెషన్లో లైక్ ఏప్రిల్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఓవరాల్గా మెరిట్ చూసి బెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్లకు లైక్ కొంతమంది సెషన్ 1 రాస్తారు, కొంతమంది సెషన్ 2 మాత్రమే రాస్తారు. వేరే వేరే రీజన్స్ వల్ల సెషన్ 1 కొంతమంది అప్లై చేసి ఉండొచ్చు లేదా రాయకపోయి ఉండొచ్చు. రైట్, లేదా అప్లై అసలు చేయకపోయి ఉండొచ్చు, ఓన్లీ సెషన్ 2 మాత్రమే రాయాలనుకోవచ్చు. సో అయితే ఇప్పుడు సెషన్ 2 రాసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. లైక్ ఏంటంటే మీకు బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, రైట్? సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్, యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్, రైట్? సో ఈ దృష్టి ఏంటంటే కొంత టైం అనేది మీరు ఎఫెక్టివ్గా వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి నుంచే మీరు ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తూ జస్ట్ ఆ ఎగ్జామ్స్ మీకు బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఉన్నప్పుడు ఒక 1 week లేదా 10 days ముందు మీరు ఆపేసి తర్వాత ఏంటంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒక రివిజన్ లాంటిది చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు ఎవరెవరు ప్రిపేర్ అవ్వాలి, ఎవరెవరు అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవ్వాలి, ఎవరెవరు జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మనం సే డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు 2.5 lakh మెంబర్స్ని సెలెక్ట్ చేసిన ఈ 2.5 lakh మెంబర్స్లో మనకు సెషన్ 1 సెషన్ 2 కలిపి మనకు 2.5 lakh మెంబర్స్ని సెలెక్ట్ చేస్తే అడ్వాన్స్డ్కి, సో అందులో ఐఐడి సీట్లు తెచ్చుకునే వాళ్ళు లైక్ ఒక 20,000 వరకు ఉంటారు, రైట్? ఈవెన్ ఆ 20,000 సీట్లు ఏంటంటే కొంతమంది లైక్ ఒక 15,000 వరకు పర్వాలేదన్నమాట. తర్వాత ఉన్నటువంటి లైక్ సమ్ 5 to 5 above 1,000 ఉన్న వాళ్ళు ఏంటంటే వేరే వేరే బ్రాంచెస్ తీసుకుంటారు. సో మంచి బ్రాంచెస్ లైక్ చాలా వరకు ప్రజెంట్ ఉన్నటువంటి భూమ్ ఈ దృష్టి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ లైక్ కంప్యూటర్ సైన్స్తో లేదా ఐటీనో లేదా ఐటీ రిలేటెడ్ సిఎస్సి రిలేటెడ్ లేదా ఈసీ రిలేటెడ్ ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటారు. సో ఎవరైతే పర్టికులర్గా బ్రాంచెస్ ఆ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఏంటంటే లైక్ ఆ పర్టికులర్ బ్రాంచెస్ని మాత్రమే సే చదవడానికి ముందుకు వస్తారనమాట. సో ఇలాంటి టైమింగ్లో ఏమవుతుందంటే కొంతమంది లైక్ ఈ కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ రిలేటెడ్ లేదా ఈసీనో ఇవే కావాలనుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఐఐటీలో సీట్లు రాలేదనుకోండి లేదా వాళ్ళకి నచ్చిన ఐఐటీస్లో రాలేదనుకోండి, టాప్ టెన్ ఐఐటీస్లో రాలేదనుకోండి, సో విల్ దే గో ఫర్ అదర్ ఐఐటీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ తిరుపతి ఉంది లేదా ఐఐటీలో మళ్ళీ డిఫరెంట్ ఐఐటీస్ ఉన్నాయి, రీసెంట్ ఐఐటీ పాలక్కడ్ కావచ్చు, ఐఐటి ధార్వాడ్ ఇలా డిఫరెంట్ ఐఐటీస్ అయితే ఉన్నాయి. సో ఐఐటీ బ్రాండే కావాలనుకునే వాళ్ళు కొంతమంది ఐఐటీస్కి అయితే వెళ్తారు, కానీ నిజంగా బ్రాంచ్ కావాలి పర్టికులర్ కోర్సే నాకు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏమవుతారంటే ఈవెన్ ఐఐటీలో అడ్వాన్స్డ్ బాగా రాసిన ఆ బ్రాంచెస్ రానప్పుడు దే గో ఫర్ ఎన్ఐటీస్. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎన్ఐటీస్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఐఐటీలో అడ్వాన్స్డ్ రాసి మంచి మెరిట్ మిగిలిన వాళ్ళతో పోల్చినప్పుడు వచ్చినా వాళ్ళకు రావాల్సినటువంటి బ్రాంచ్ రానప్పుడు రావాల్సిన కోర్స్ అనేది రానప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎన్ఐటీస్కి ప్రిఫర్ చేస్తారు, టాప్ 10 ఎన్ఐటీస్కి ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ లోకల్ స్టేట్ కావచ్చు లేదా నియర్ బై ఉన్నటువంటి స్టేట్స్కి మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్ వీళ్ళల్లో ప్రిఫర్ చేస్తారన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎన్ఐటీస్కి కూడా కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం ఎన్ఐటీస్ కాంపిటీషన్ ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ లాంటి బ్రాంచ్ చెప్పినప్పుడు 99.5 ఈ రేంజ్లో కంప్యూటర్ సైన్స్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది అనేసి కూడా చెప్పడం జరిగింది, రైట్? సో అయితే ఇప్పుడు మరి ఈ జేఈ మెయిన్స్ నుంచి అడ్వాన్స్డ్కి ఎంతమంది ప్రిపేర్ అవ్వాలి అంటే లైక్ మీకు 2.5 lakh మెంబర్స్ని సెలెక్ట్ చేసిన లైక్ అందరికీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో అలానే వాళ్ళందరూ కూడా జస్ట్ ఏంటంటే లైక్ 2.5 lakh మెంబర్లు అందరూ అంత సీరియస్గా కూడా ప్రిపేర్ అవ్వకపోవచ్చు, రైట్? బట్ స్టిల్ మనకు చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓపెన్ కట్ ఆఫ్ అనేది అనుకున్నప్పుడు సో 89 to 90% అని అనుకున్నాం కదా. సో ఈ 89 to 90% ఉన్నటువంటి ఈ జనరల్ కట్ ఆఫ్ ఉన్నటువంటి వాళ్ళు అడ్వాన్స్ ప్రిపేర్ అయితే ఈ 90% ఉన్నా కానీ లైక్ మనకు 90% ఉన్న వాళ్ళు కూడా అవకాశం ఉంటుంది. బట్ 90% లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్గా మా స్టూడెంట్స్ చూసినప్పుడు 93% వచ్చింది కొంతమందికి.
సో 93% వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఐఐటీలో సీట్లు తెచ్చుకుని ప్రజెంట్ ఐఐటీలో లైక్ ఐఐటీ కరెక్ట్పూర్ అండ్ మెడ్రాస్లో సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు రైట్. సో ఐఎమ్ నాట్ సెయింగ్ నోయింగ్ దాట్, బట్ నేనేం చెప్తున్నానంటే ఈ 90% అబోవ్ ఉన్నప్పుడు మరి ఐఐటీలో అందరికీ 90% ఉన్న వాళ్ళందరికీ ఐఐటీలో సీట్లు రావు కదా. సో రావాలంటే ఏం చేయాలి? సో యూ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ రైట్. సో మీరు అడ్వాన్స్డ్ తగినట్టు మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రిపరేషన్ ప్రాక్టీస్ చేయాలి రైట్. సో అలాగే మనకు ఈ 70% ఈ రేంజ్లో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్, అలాగే మనకు ఓబీసీ క్యాండిడేట్స్ కూడా వీళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. సో వీళ్ళల్లో ఏమవుతుందంటే ఈవెన్ 95% అబోవ్ వచ్చిన వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ అలాగే ఈ ఓబీసీ వాళ్ళు ఉంటారనమాట. సో ఈవెన్ దే విల్ బి కంపీటింగ్ విత్ ది ఓపెన్ జనరల్ స్టూడెంట్స్, బట్ స్టిల్ కొంతమంది వాళ్ళలో మిగిలిపోతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరు కంపీట్ అవుతారంటే ఈ 70% 75% 80% తెచ్చుకున్న వాళ్లకు కంపీట్ అవుతారు. సో ఇలాంటి టైమింగ్లో ఏం జరుగుతుందంటే ఈ చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. లైక్ 70-80% ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళకు ఒక టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది మిగిలిన హయ్యర్ పర్సంటైల్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, ఎస్పెషలీ ఐఐటీజేఈ అడ్వాన్స్డ్ రాసేటప్పుడు అలాగే సీట్లు తెచ్చుకునేటప్పుడు రైట్. సో అలాగే మనకు ఇంకా ఎస్సీ ఎస్టీస్ కేటగిరీలో చూసినప్పుడు లైక్ ఏంటంటే మనకు రేషియోలో లైక్ సే 40% ఆ రేంజ్లో ఉన్నటువంటి ఎస్సీ క్యాండిడేట్స్, లైక్ సే 30% అబ్బో ఉన్నటువంటి ఎస్టీ క్యాండిడేట్స్కి వీళ్ళు ఏంటంటే ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్కి అయితే రాస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్లు చాలా ఉంటాయి. సో చాలా చోట్ల ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని క్యాంపస్లో సీట్లు ఉన్నా కానీ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం వల్ల, లేదంటే లాంగ్ డిస్టెన్స్ అవ్వడం వల్ల కూడా కొన్ని సీట్లు కొంతమంది తీసుకోరు. కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్స్ అనేవి మనం తగ్గించి చెప్తూ వచ్చామన్నమాట. సో రైట్. సో ఈవెన్ అక్కడ కూడా ఏమవుతుందంటే లైక్ 40% ఉన్నటువంటి క్యాండిడేట్ ఉంటారు, 80-85% ఉన్నటువంటి క్యాండిడేట్ ఉంటారు. సో 40% ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అడ్వాన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరితో కంపీట్ అవ్వాలి? ఖచ్చితంగా ఈ 80-90% ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళతో కంపీట్ అయినప్పుడే అప్పుడు మనకు ఐఐటీలో వాళ్ళకు కూడా సీట్లు రావడం జరుగుతుంది. సో కాబట్టి మీకు కట్ ఆఫ్తో మీరు జేఈ మీరు క్వాలిఫై అయ్యాలనుకుంటే సరిపోదు అనేది మీకు క్లియర్గా మీకు చెప్పదలుచుకున్నాను అనమాట. ఎందుకంటే నేను చాలా వరకు చూసాను ప్రీవియస్గా లాస్ట్ ఇయర్స్లో కొంతమంది ఏంటంటే లైక్ ఇలా నేను 93% ఉన్న 90% వచ్చిన వాళ్ళు కూడా ఐఐటీ సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం 70-75% ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అసలు అడ్వాన్స్డే క్వాలిఫై అవ్వలేదు. ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోండి. అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వకుండా ఐఐటీలో సీట్లు రాలేదు. సో ఎన్ఐటీలో కూడా సీట్లు రాలేదు. బట్ తర్వాత ఏంటంటే జిఎఫ్టిఐలో సీట్లు అయితే వచ్చాయి. సో అందుకే నేను మీకు అక్కడ కట్ ఆఫ్లో చెప్పేటప్పుడు ఎవరికి ఏ రేంజ్లో ఉన్న వాళ్ళకి సీట్లు వస్తాయని కూడా 70% ఉన్న వాళ్ళకి సీట్లు వస్తుందా అంటే ఎస్, ఐఐటీలో ఎన్ఐటీలో రాకపోయినా జిఎఫ్టిఐలో మనకు సెంట్రల్ ఫండెడ్ ఉన్నటువంటి జిఎఫ్టిఐలో అయితే వస్తాయి. దట్ యూ హ్యావ్ టు గో త్రూ టిల్ ద ఫైనల్ రౌండ్ అండ్ మేబీ యూ నీడ్ టు గో ఫర్ త్రూ సీసాబ్ ఆల్సో రైట్. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి టైమింగ్లో అసలు ఇప్పటివరకు సెషన్ 1 మనం రాయలేదు. సో సెషన్ 1నే రాయకుండా సెషన్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే సెషన్ 1తో పోల్చినప్పుడు సెషన్ 2 టఫా లేదంటే ఈజీనా అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్నటువంటి అనాలిసిస్ మనం చూసినప్పుడు సెషన్ 1 కొద్దివరకు ఈజీ నుంచి మోడరేట్ లెవెల్ వరకే ఉందన్నమాట. సో సెషన్ 2 అయితే మోడరేట్ అండ్ అబో లెవెల్కే ఉంటుంది అనేది జస్ట్ ఒక నా అనాలిసిస్. ఎందుకంటే లైక్ సెషన్ 1 అనేది మీకు సే మనకు జనవరిలోనే జరిగింది రైట్, బట్ సెషన్ 2 వచ్చేసరికి ఏప్రిల్ అంటే మీ బోర్డ్ ఎగ్జామినేషన్స్ తర్వాత జరుగుతుంది. అంటే మీకు సిలబస్లో ఏదైనా డిఫికల్టీస్ ఉండొచ్చు, తర్వాత మీకు ఏంటంటే ఈ సిలబస్ కంప్లీషన్లో ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ టాస్క్ దృష్ట్యా ఏంటంటే ముందు కొద్దిగా ఈజీగానే ఇచ్చింటారు, తర్వాత సిలబస్ అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది, బోర్డ్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి తర్వాత ఏంటంటే మళ్ళీ మీకు ఆ టాస్క్ అనేది అంటే అక్కడ మీకు ఒక మోడరేట్ నుంచి అబవ్ మోడరేట్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో సెషన్ 2 అనేది సెషన్ 1తో పోల్చినప్పుడు కొద్దిగా ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి రైట్. సో కాబట్టి స్టూడెంట్స్ ఇప్పటివరకు సెషన్ 1 రాయని వాళ్ళైతే కొద్దిగా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి